हाई फ्रेंड्स वेलकम टू माय चैनल वीडियो चापल तो मंच टेस्ट इगरी एला प्रिपेर चुस्को वीडियो चूदा मुझे चापल इगरी प्रिपेर चुस्टा की मूड चापल तीसकोनी शुभ्र क्लीनको गरक ने वेसको रुद्दको उवाली इप्ड वाटर पोस कड़ी चापल रउंड मुक्ल कटको पेवाली इकड़ चूपिस्तुन्न विधंगा चाप मुक्कल्नि कट चेसुकुनि इप्पुडु इंदुलो कोंचेम राळ्ळु उप्पु वेसुकुनि मरोकसारि कलिपि वाटर पोसि कडिगि पेट्टुकोवालि चाप मुक्कल्नि क्लीन चेसुकुनेटप्पुडु कोद्दिगा राळ्ळु उप्पु याड चेसुकोवडं वल्ल चाप मुक्कलकुन्न नीसु वासन पोतुंदि इला कट चेसुकुनि क्लीन चेसि पेट्टुकुन्न चाप मुक्कल्नि ओक बौल् लो वेसुकुन्न तर्वात इप्पुडु इंदुलो कोंचेम पसुपु कारं अलागे उप्पु हाफ टी स्पून अल्लं वेल्लुल्लि पेस्ट पाव टी स्पून गरम मसाला पड़ी वेसुकोवाली इवी अन्नी कूडा चाप मुक्कलकु बागा पट्टेटट्टु इला कलुपुकोनि पेट्टुकोवाली इंग्रीडियंट्स अन्नी कूडा चाप मुक्कलकु बागा पट्टेटट्टु कलुपुकोनि पक्कन पेट्टुकोवाली इप्पुडु चापल इगुरु प्रिपेर चेसुकोवडानिकि स्टव् मीद वेडल्पुगा मंदंगा उन्न पान पेट्टुकोनि हीट चेसुकोवाली पान हीट अयिन तर्वात इप्पुडु इंदुलो 3 टेबुल स्पून्स दाका आयिल याड चेसुकोवाली आयिल हीट अवुतू उन्नप्पुडु కొంచెం జీలకర్ర అలాగే హాఫ్ కా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని వేగించుకోవాలి పచ్చిమిరపకాయ ముక్కలను 2 నిమిషాల పాటు ఆయిల్ లో వేగించుకోవాలి ఇవి ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక ముగ్గిన టమాటాను మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపిచ్చగా ఇలా పేస్ట్లా చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పేస్ట్ ను ఆయిల్ లో వేసుకొని వేగించుకోవాలి ఉల్లిపాయ టమాటా పేస్ట్ ఆయిల్ లో ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం salt కూడా యాడ్ చేసుకోవాలి ఇవి వేసుకొని అంత కూడా కలిసేటట్టు కలుపుకొని మరో 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఈ ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గి ఆయిల్ ఇలా పైకి తేలుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వేగించిన ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ చేపల మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఈ చేపల మసాలా పొడి కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని మరో 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి మనం వేసుకున్న ఈ మసాలా ఇంగ్రీడియన్స్ అన్ని కూడా 2-3 నిమిషాలు ఇలా ఆయిల్ లో మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి చాప్ ముక్కలు వేసుకొని మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని 2-3 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి 2-3 నిమిషాలు ఇలా మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత మరొకసారి నెమ్మదిగా కదుపుకొని ఇప్పుడు ఇందులో ఒక కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక కప్పు దాకా వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి ఇప్పుడు నెమ్మదిగా ఒకసారి కదుపుకొని మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి 4-5 నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని మరో 4-5 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చిన్న చేపల ఇగురును 4-5 నిమిషాలు మంటను లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవడం వల్ల ఉప్పు కారం మనం వేసుకున్న ఈ మసాలా ఇంగ్రీడియన్స్ అన్ని కూడా చేప ముక్కలకు బాగా పట్టి చేపల ఇగురు చాలా రుచిగా ఉంటుంది ఇలా 4-5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చిన్న చేపల ఇగురు రెడీ అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్ వీడియో